వెల్కమ్ బ్యాక్. సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ పరిస్థితిపై విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఈక్విటీ స్ట్రాటజిస్ట్ .com పార్ట్నర్ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో హలో ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వినిపిస్తుందండి? మీ వాయిస్ వినిపిస్తుందండి. యా ప్రసాద్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. మార్కెట్ కొద్దిసేపటి నుంచి వోలటైల్ గా ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వోలటైలిటీకి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఐ థింక్ నార్మల్లీ వోలటిలిటీ కొంచెం 100 పాయింట్స్ కింద 100 పాయింట్స్ మీద ఎప్పుడు చూస్తుంటాం. 51-50 క్రాస్ అయింది, అక్కడ మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ సెలర్స్ బయర్స్ మీద మధ్య టసల్ ఉంది. కానీ అల్టిమేట్లీ నా ఉద్దేశం బుల్ సైడ్ విన్నర్స్ అవుతారు. సో బై అండ్ సెల్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ అండ్ బై కైండ్ ఆఫ్ మార్కెట్. సో డిక్లైన్స్ లో బైన్ చేసే ఆపర్చునిటీ ఉన్నాయి, కొన్ని బ్రేక్అవుట్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. సో ఓవరాల్ బుల్స్ ఫేవర్ లోనే మార్కెట్ ఉందనిపిస్తుంది. సో బుల్స్ ఫేవర్ లో ఉందంటున్నారు, కానీ మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో అంతగా యాక్షన్ కనపడలేదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో స్లో అండ్ స్టడీగా యాక్షన్ కనపడుతుంది. లైక్ స్ట్రైడ్స్ ఆడుకోలే మన రికమెండ్ చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళ 397 హై టచ్ అయింది. ఫోర్టిస్ జెడ్ టెక్నాలజీ కొంచెం మీద ఉంది. సో సెలెక్టివ్ గా పార్టిసిపేట్ అవుతున్నాయి మిడ్ క్యాప్ స్టాక్స్. కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ లో డే టు డే మూవ్మెంట్ మీకు ఎక్కువ కనిపించదు. సడన్ గా 1-2 మంత్స్ తర్వాత చూస్తే మీకు 30-40% డెప్రిసియేషన్ కనపడే అవకాశాలు ఉంటాయి. స్టాక్ స్పెసిఫిక్ గా మిడ్ క్యాప్స్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐ థింక్ 4-5 పీ లో అవైలబుల్ చాలా స్టాక్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ లైన్ కంపారిజన్ లో మిడ్ క్యాప్స్ లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి. కానీ ఫ్రంట్ లైన్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా బాగా దొరుకుతాయి అనిపిస్తుంది నాకు. సో మీరు ఇంత ముందు రికమెండ్ చేశారు జెన్ టెక్నాలజీస్, ఇవాళ స్టాక్ సంబంధించి 150 crores వరకు ఆర్డర్ వచ్చింది అన్న ఒక రూమర్ మార్కెట్ లో ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం మీద ఉంది? అది నా ఉద్దేశం అల్టిమేట్లీ వాళ్ళకి ఆర్డర్ వచ్చే 99% అవకాశం ఉంది. ఆ ఆర్డర్ వస్తూనే ఐ థింక్ ఓల్డ్ హైస్ క్రాస్ అయ్యే ఫేర్ ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఈ కంపెనీలో ఒక్కసారి విజిబిలిటీ వచ్చేసిందో ఈ ఆర్డర్ తో నెక్స్ట్ 2-3 ఇయర్స్ విజిబిలిటీ పూర్తిగా కనిపిస్తుంది. ఆ స్టేజ్ లో ఇన్వెస్టర్స్ కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. కంపెనీ ఇంకా క్వార్టర్లీ లంపీనెస్ ఉండదు. సో ఈ లెవెల్ లో మంచి అట్రాక్టివ్ ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతాయి. డిఫెన్స్ లో చాలా అలొకేషన్స్ వస్తున్నాయి. సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కి చాలా డిమాండ్ ఉంది. ఈ ఆర్డర్ వస్తున్న ఐ థింక్ మేజర్ క్యాటలిస్ట్ గా పనిచేస్తుంది. స్టాక్ ఎక్స్ప్లోసివ్ అప్ మూవ్ అవ్వచ్చు. ఓకే, ఫ్రెష్ గా ఏదైనా స్టాక్ రికమెండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఫ్రెష్ గా నేను ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కొంచెం ట్రేడింగ్ అపార్చునిటీస్ కనిపిస్తున్నాయని చెప్పాను. దాంట్లో జిందల్ సో నాకు కరెంట్ లెవెల్ లో బాగా కన్సాలిడేట్ అయ్యాక మీద వెళ్తుంది. సో 212-215 రూపీస్ టార్గెట్ నెక్స్ట్ 7-8 డేస్ లో అనిపిస్తుంది. 187-188 రూపీస్ స్టాక్ లాస్ పెట్టుకోవచ్చు. సో రిస్క్ రివార్డ్ మన ఫేవర్ లో ఉంది. ప్లస్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బై కూడా ఇది క్వాలిఫై అవుతుంది. ఇన్ కేస్ ఇది ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకుంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ రిస్క్ కూడా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో 6-7 డేస్ 1 వీక్ కోసం ఎవరైనా స్టాక్స్ కోసం వెతుకుతుంటే జిందాల్ సా పైప్స్ లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. సో 215 రూపీస్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అలాగే ప్రస్తుతం మరొక కాలర్ లైన్ ఉన్నారు, అరుణ హైదరాబాద్ నుంచి. హలో హలో చెప్పండి అరుణ గారు. డిష్ టీవీ రీసెంట్ లోస్ తర్వాత పోస్ట్ ఈ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత మంచి బయింగ్ అనిపిస్తుందండి మనకి. ఎందుకంటే డెఫినెట్లీ 36 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్ కి, అండ్ అక్కడ మేజర్ బేస్ కూడా ఫామ్ అయింది అనమాట. తిరిగి ఇప్పుడు 40s కూడా రీకూప్ చేసుకోగలిగింది. 42 పైన కపుల్ ఆఫ్ క్లోజింగ్స్ వస్తే ఈసారి డెఫినెట్లీ 46-48 లెవెల్స్ కలుతుందండి. క్లోజర్ టు 46-48 మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు కొన్న ప్రైస్ 44 కాబట్టి, అండ్ ఇప్పుడు ఓన్లీ 41-42 లెవెల్స్ లో ఉంది కాబట్టి హోల్డ్ చేయండి ఆ ప్రైస్ వచ్చే వరకు. మోజర్ బేర్ కూడా వర్స్ట్ అయిపోయిందండి. ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ మీరు చూస్తుంటే లాస్ట్ చాలా తగ్గించుకోగలిగారు. ఇన్ఫాక్ట్ ఈ క్వార్టర్ లో డెఫినెట్లీ ప్రాఫిట్ కి టర్న్ అవుతుంది కంపెనీ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. 54-55 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది స్టాక్. డెఫినెట్లీ కరెంట్ లెవెల్స్ లో మీరు ఒకసారి యావరేజ్ చేసినా కూడా 75-80 రూపీస్ డెఫినెట్లీ నెక్స్ట్ 3-4 మంత్స్ లో రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ కాలర్ శరత్ బాబు బెంగళూరు నుంచి లైన్ ఉన్నారు. శరత్ గారు నమస్తే, చెప్పండి. తీసుకున్నాం అండి 500 షేర్లు. 83 దగ్గర
683. And Vision Corp గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే అండి. విజన్ కార్ట్ పెద్దగా ట్రాక్ చేయట్లేదండి. ఒకటి రీసెంట్లీ స్టాక్ కూడా యాక్టివ్ అవటం చూసాం అనమాట. డెఫినెట్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ షోస్ లో మీకు దానిపైన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం అనమాట. అబాన్కి వస్తే మాత్రం డెఫినెట్లీ వర్స్ట్ ఇంకా అవ్వలేదని అనిపిస్తోందండి. ఎందుకంటే స్టాక్ 580 to 620 లెవెల్స్ మధ్యలో మేజర్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్స్ సస్టైన్ చేసుకోగలిగితేనే ఇక్కడ నుంచి మీడియం టర్మ్ ఒక 150 to 200 rupees రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. బట్ ఒకటి నెగిటివ్ ఏంటి కనిపిస్తుంది అంటే కొన్ని కపుల్ ఆఫ్ క్లారిఫికేషన్స్ కి ఇన్ఫాక్ట్ మేము ఈమెయిల్స్ పంపించినా కూడా కంపెనీకి ఇంతవరకు రిప్లై చేయలేదన్నమాట. మోర్ దాన్ 6 days 7 days అయ్యి రిపిటేటివ్ గా 4 to 5 times అనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్వైరీస్ ఎప్పుడు అమౌంట్ వస్తుంది, వెనుజులాలో ఏదైతే కనుక రిగ్ ఇదైందో దాన్ని బట్టి కంపెనీ డెట్ ఎట్లా రీస్ట్రక్చర్ చేసుకుంటుంది అనే దానిపైన క్లారిటీ కోసం అడిగితే ఇంతవరకు రిప్లై చేయలేదు. ఇఫ్ కంపెనీ గివ్స్ సమ్ క్లారిఫికేషన్స్ ఆన్ దట్ ఫ్రంట్ డెఫినెట్లీ స్టాక్ కరెంట్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అయ్యే స్కోప్ ఉంటుంది. బట్ అదర్వైజ్ స్లోగా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందండి. మేజర్ సపోర్ట్ జోన్ మాత్రం నేను చెప్పిన జోన్ లోకి వచ్చినప్పుడే మీరు యావరేజ్ చేయటం గానీ హోల్డ్ చేయటం గానీ ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ కింద పెట్టుకుని వెయిట్ చేయండి. ఓకే అండి. సో విజన్ కార్ప్ కూడా పెన్నీ స్టాక్ లా కనిపిస్తుంది. చాలా తక్కువ ఫైనాన్షియల్స్, వెరీ మైక్రో క్యాప్ కంపెనీ లా కనిపిస్తుంది. సో మేబీ కుటుంబరావు చెప్పినట్లుగా నెక్స్ట్ సెషన్స్ లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. షేక్ షావలి బేతం చర్ల నుంచి లైన్ లో ఉన్నారు. హలో సార్, చెప్పండి. భారతీయ ఎయిర్టెల్లో ఇందాక చెప్పడం జరిగిందండి. భారతీయ సంబంధించి 275 లో ఎంటర్ అయ్యారు, హోల్డర్ ఎగ్జిట్. భారతీయ టైల్ అయితే ఇప్పుడు ఈ రోజు కొంచెం కరెక్షన్ లో ఉన్నా కూడా షార్ట్ టర్మ్ కి అయితే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. మీరైతే హోల్డ్ చేయండి. అంటే మీరు ట్రేడర్ అయితే మాత్రం మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఒకవేళ ఇన్వెస్ట్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. 320-340 rupees దాకా ఒక కొన్ని ఫ్యూ మంత్స్ లో పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా మా అయితే 255-250 లెవెల్ బిలో అయితే వచ్చే అవకాశం పెద్ద కనపడలేదండి. ఓకే అండి. లాస్ట్ కాలర్ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుశీల్ అండి, నాది 65 కాల్ లో లాస్ అయిపోయినా సార్. ఒక 80 కాల్ ఉన్నాక ఏమో స్ట్రక్ అయిపోయింది. యాక్చువల్ గా 65 దాని టార్గెట్ 70 అని చెప్పి ఇస్తున్నారు. బట్ ప్రైస్ 65 ప్రైస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేదంటే బెటర్ ఇప్పుడు ఉన్న ప్రైస్ లో కరెంట్ ప్రైస్ లో బెటర్ ఏదన్నా ఆప్షన్స్ లో కానీ లేదంటే ఫీచర్స్ లో కానీ తీసుకోవచ్చు అంటారా? ఓకే అండి. మీరు స్టాక్స్ ని ఆప్షన్స్ లో తీసుకుని ఇరుకుపోవడం అనేది చాలా తప్పు పని అండి. మీకు క్యాష్ లేదని పొజిషన్స్ ఉంటే వాటిని హెడ్జ్ చేసుకోవడానికి ఆప్షన్స్ లో ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ఇండెక్స్ వరకే ఆప్షన్స్ పరిమితం చేసుకోవడం చాలా బెస్ట్ కనవుతుంది. అశోక్ లైలాండ్ మనం గత 3-4 సార్లు మీరు అడిగారని నేను రిపీట్ గా చెప్తున్నాను. అశోక్ లైలాండ్ పెరిగినా అంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్నా కూడా స్టాక్ లో మూవ్మెంట్ అనేది ఇమీడియట్ గా రాకపోవచ్చు అండి. దాంతోపాటు ఈ రోజు ఆటోమొబైల్ స్టాక్స్, ఆటోమొబైల్ సెక్టర్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నా కూడా వీక్ ఉన్నాయి. కాబట్టి మీరు కాల్ అనేది మన టైంలో స్టాక్ 10-15% పెరిగితేనే మీకు కాల్స్ లో కానీ ఈవెన్ పుట్స్ లో కానీ బాగా పడడం, పుట్స్ తీసుకున్నప్పుడు ఒక టైంలో ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక టైంలో బాగా పడితేనే మనకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒకటేసారి అమౌంట్ మొత్తం దీంట్లో పెట్టేస్తే ఇది మీకు ఇక్కడ నుంచి 5 రూపాయలు పెరిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పెరగాలంటే 10 రూపాయలు పెరగాలి. 10 రూపాయలు పెరిగితే అది కూడా ఒక వారం రోజుల్లోనే పెరిగితే అప్పుడు మీరు ప్రాఫిట్ వస్తారు. ఇవన్నీ కూడా అశోక్ లైలాండ్ లో పాసిబిలిటీ అనేది అంత పెద్దగా లేదు. కాబట్టి టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మీరు ఇప్పుడైనా సరే కొంత ఏమాత్రం ర్యాలీ వస్తే ఒకసారి ఎగ్జిట్ కానీ, మళ్ళీ ఏమాత్రం కరెక్షన్ వస్తే మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళిపోయినా కూడా మీకు మీ పెట్టిన అమౌంట్ రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంటుందండి. ఓకే అండి. కొన్ని ఈమెయిల్ సందేహాలు గమనిద్దాం. దేవేందర్ రెడ్డి మెయిల్ పంపిస్తున్నారు. డిఎల్ఎఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ ట్రేడింగ్ కోసం తీస్తాం అనుకుంటున్నాను, ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. డిఎల్ఎఫ్ అయితే